అండి, వెల్కమ్ టు ఆంధ్రా చెఫ్. ఆంధ్రా చెఫ్ లో ఈ రోజు రెసిపీ జామకాయతో పచ్చడండి. జామకాయతో పచ్చడండి అని అనుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. జామకాయ పచ్చడి చేయడానికి జామకాయల్ని ఎలా ఎంచుకోవాలంటే, గడ్డుగా బాగా గట్టిగా తినడానికి వీలు లేకుండా వగరిగా ఉండే జామకాయలు ఉంటాయి చూడండి, వాటిని తీసుకొని పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ జామకాయ పచ్చడి రెసిపీ వీడియోని మీరు కూడా చూడండి, చూసి మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. ఇప్పుడు పచ్చడి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. పచ్చడి ప్రిపరేషన్ కోసం జామకాయ ఒకటి తీసుకున్నామండి. మనం తినడానికి జామకాయలు తీసుకునేటప్పుడు కొంచెం వైట్ కలర్లో స్మూత్గా, మనకి గట్టిగా ఉన్నా కూడా తినడానికి స్వీట్గా ఉండేట్టుగా జామకాయలను తీసుకుంటామండి. కానీ పచ్చడి కోసం మనం బాగా గట్టిగా వగరుగా ఉండే కాయను మాత్రమే తీసుకోవాలండి. టొమాటో ఒకటి తీసుకున్నాము, పచ్చిమిర్చి 20 నుంచి 25 తీసుకున్నానండి. స్పైసీగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకున్నాను. జామకాయని తీసుకొని వాష్ చేసుకొని తొడిమల్ని తీసేసి ముక్కలు కట్ చేసుకోండి. జామకాయని ముక్కలు కట్ చేసుకొని లోపల ఉండే విత్తనాలన్నింటినీ వీలైనంత వరకు తీసేసుకోండి. మనం పచ్చడిని మిక్సీ చేసేటప్పుడు విత్తనాలు నలగవండి, వీలైనంత వరకు జామకాయలో ఉన్న విత్తనాలన్నింటినీ సపరేట్ చేసుకోవాలి. విత్తనాలన్నీ సపరేట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని తొడిమలు తీసి వాష్ చేసుకొని పెట్టుకున్నాము. టొమాటోని కూడా ముక్కలు కట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్లో జామకాయ ముక్కలు, టొమాటో, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మూత పెట్టేసి ముక్కల్ని మగ్గించుకోవాలండి. మీ కంఫర్ట్కి తగ్గట్టుగా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోండి, మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటున్నామండి. మధ్య మధ్యలో 4-5 నిమిషాలకు ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఫ్రై చేసే కొద్దీ కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. టొమాటోని కొద్దిగా మ్యాష్ చేసుకుంటే వాటర్ బయటకు వచ్చి త్వరగా మగ్గుతాయి. కొద్దిసేపటి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని 25-30 నిమిషాల తర్వాత చూస్తే ఇక్కడ కలర్ చేంజ్ అయ్యాయి. జామకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టొమాటో మగ్గిపోయాయండి. ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకొని చూద్దాం. పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు ఫ్రై అయ్యాయండి. జామకాయ ముక్కను కూడా మీరు క్రష్ చేసి చూస్తే సాఫ్ట్గా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయిన ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే కడాయిలో 1 పావు టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు క్రిస్పీగా అయ్యే వరకు సాట్ చేసుకోవాలి. పల్లీలు క్రిస్పీగా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని యాడ్ చేసుకోండి. దీనిలో 10 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీలకర్ర, కరివేపాకు రెమ్మలు 2, కొద్దిగా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్మూత్ పౌడర్లా మిక్సీ చేసుకోండి. స్మూత్ పౌడర్లా బ్లెండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నింటినీ యాడ్ చేసుకొని 1 స్పూన్ చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నామండి. మీరు పచ్చిమిర్చి తీసుకున్న స్పైసీకి తగ్గట్టుగా సరిపడా పులిపి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 స్పూను చింతపండు గుజ్జుని యాడ్ చేశాను. చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని స్మూత్గా పచ్చడిని మిక్సీ చేసుకున్నాం చూడండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు ఉప్పు పులుపుని చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మిక్సీ చేసుకున్న పచ్చడిని తిరగమాత పెట్టుకుందామండి. 1 కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని దీనిలో 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకోండి. జామకాయ పచ్చడి తిరగమాత పెట్టుకోవడానికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పోపు చిటపటమనగానే 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్న పచ్చడిని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు ఆయిల్తో కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఎక్కువ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్తో కలిసేలా 10 నిమిషాలు మగ్గించుకుంటేనే 3-4 రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెడితే 1 వారం రోజులు కూడా ఉంటుందండి. ఆయిల్తో కలిసేలా మిక్స్ చేస్తూ ఉండండి. కొద్దిసేపటి తర్వాత ఈ పచ్చడి ఆయిల్ అంతటిని అబ్జర్బ్ చేసేసుకుంటుంది. 10 నిమిషాల తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ జామకాయ పచ్చడిని సర్వ్ చేసుకోండి.
వేడివేడి అన్నంలోకి జామకాయ పచ్చడి నెయ్యితో తింటే చాలా బాగుంటుందండి. దోశల్లో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈ డిఫరెంట్ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఆంధ్రా చెఫ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.